ఓం తామ్మ ఆవహ జాత వేదో లక్ష్మీ మనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోస్వాన్ వింధేయం పురుషానహం. అమృతాత్మస్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమనందిస్తూ, జగన్మాత శ్రీమన్ మహాలక్ష్మీదేవి క్షీరసాగరంలో నుంచి ఉద్భవించింది. పాలకడలిలో నుంచి ఉద్భవించగానే శ్రీ మహాలక్ష్మి యొక్క అపురూపమైనటువంటి దివ్య హస్తాలయందు బంగారు కమలాలతో విరాజిల్లుతూ గోచరించింది. దేవతలందరూ దేదీప్యమానమైనటువంటి ఈ దివ్య స్వరూపాన్ని దర్శించగానే అమ్మకు నమస్కరించారు. దివ్యమైనటువంటి శ్వేత గజాలు బంగారు కలశాలలో నింపబడినటువంటి అమృత జలాలతో జగన్మాతకు దివ్య అభిషేకం గావించాయి. ఆ దివ్యజనని సర్వమంగళ స్వరూపిణి అయినటువంటి జగజ్జనని అమూల్యమైనటువంటి రత్నాభరణాలను దివ్య వస్త్రాలను ధరించి కమలాల మాలతో విరాజిల్లుతూ బంగారు కమలంలాగా ప్రకాశిస్తూ జగన్మాత శ్రీ మహావిష్ణు వక్షస్థలంలోనికి ప్రవేశించింది. విష్ణు వక్షస్థలమే జగజ్జనని యొక్క దివ్య ఆలయం. ఈ విషయాన్ని అద్భుతంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతంలో ఈ శ్లోకంలో మనకు వినిపిస్తుంది. ఈశానం జగతోస్య వెంకటపతే విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తత్కాంక్షి సంవర్ధినీం పద్మాలంకృత పాణి పల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. వాత్సల్యాది దివ్య గుణాలతో విరాజిల్లేటువంటిదే జగజ్జనని. అమూల్యమైనటువంటి జగన్మాత యొక్క ఆలయము శ్రీ మహావిష్ణుదేవుని యొక్క పవిత్ర వక్షస్థలం. ఆ వక్షస్థలంలో విరాజిల్లుతున్నటువంటి వైకుంఠ లక్ష్మి మనం భక్తితో ప్రార్థించినప్పుడు మన గృహాలలో తన దివ్య ప్రకాశాన్ని నింపి లక్ష్మీ తేజస్సులతో తన అనుగ్రహంతో మానవ హృదయాలను జీవితాలను వెలుగులమయం చేస్తూ ఉన్నది తల్లి. రమ్యమైనటువంటి దివ్య గుణాలతో విరాజిల్లేటువంటి కన్నతల్లికి, శ్రీమన్నారాయణికి, భగవతికి నమస్కారము. ఇదివరకు మనం కొన్ని లక్ష్మీ నివాస స్థానాలను గురించి చెప్పుకున్నాం. అలక్ష్మీ నివాస స్థానాలను గురించి, లక్ష్మీ నివాస స్థానాలను గురించి అనేక గ్రంథాలలో అనేక విషయాలు వివరించబడ్డాయి. జగన్మాత పదవి, అధికారం ఇటువంటి వాటి యందు విరాజిల్లుతూ ఉంటుంది. అందువలన రాజులలో విరాజిల్లుతుంటుంది అంటూ జగన్మాత వసించే స్థలాలను గురించి వివరిస్తూ ఉన్నారు. పెద్ద అధికారం ఎక్కడ ఉందో అది లక్ష్మీదేవి యొక్క ప్రసాదంగా మనం భావించాల్సి ఉంటుంది. దివ్యమైనటువంటి ధ్వజముల యందు, అనగా జెండా యందు, ఛత్ర చామరాల యందు జగన్మాత రత్నములందు ప్రకాశిస్తూ ఉంటుంది. ఇవన్నీ లక్ష్మీ స్థానాలు. అంతేకాకుండా సలక్షణంగా నిర్మించబడినటువంటి గృహం మహాలక్ష్మీదేవికి మిక్కిలి ప్రియమైనటువంటిది. లక్షణంగా లేనటువంటి గృహంలో అనారోగ్యాలు వర్ధిల్లుతాయి. అంతేకాకుండా ఆ గృహంలో అశాంతి కలుగుతుంటుంది. అందుకే గృహానికి మహాలక్ష్మీదేవి చక్కని వాస్తుతో అన్ని విధాల మంచి లక్షణాలతో అమరినటువంటి గృహంలో ఆ గృహాన్ని విడిచిపెట్టకుండా ఆ గృహంలో ప్రకాశిస్తూ ఉంటుంది. పచ్చని పంట పొలాలు సాక్షాత్తు మహాలక్ష్మీదేవి యొక్క స్వరూపాలు. గోమాతలయందు సత్యాన్ని పరికేవారియందు, నిత్యాగ్నిహోత్రం చేసేటువంటి వారియందు, పవిత్రమైనటువంటి సత్సంపద శీలం కలిగినటువంటి వారియందు జగన్మాత వారి హృదయంలో విరాజిల్లుతూ ఉంటుంది. అద్దం అనగా దర్పణం. దర్పణం లక్ష్మీ యొక్క స్వరూపం. అద్దం ఎటువంటి పరిస్థితుల్లో పగిలిపోకుండా చాలా జాగ్రత్తగా అద్దాన్ని చూసుకోవాల్సి ఉంటుంది. కోపం వచ్చినప్పుడు కొంతమంది అద్దాలు పగలగొడుతూ ఉంటారు. దానివలన గృహంలో దరిద్రం ప్రవేశిస్తుంది. అందుచేతనే ఎంత కోపం వచ్చినా సరే
అద్దాన్ని మాత్రం పగలగొట్టకూడదు. వెండి బంగారు వస్తువులను విసిరి కొట్టకూడదు. ధాన్యాన్ని విసిరి కొట్టకూడదు. భోజనం చేసే అన్నం పళ్ళెంలో భోజనం ఉండగానే కోపంతో అందులో చేతులు కడిగి వెళ్ళడం అలక్ష్మీకరమైనటువంటిది. అందుచేత ఇలాగ సత్యవంతునిలో, గోవులలో, పంట పొలాలలో ఫలించినటువంటి పండ్ల వృక్షాలు ఇవన్నీ మహాలక్ష్మీదేవి యొక్క స్థానాలు. పవిత్రమైనటువంటి పుష్పాలలో తల్లి విరాజిల్లుతూ ఉంటుంది. కమలం తల్లికి చాలా ప్రీతికరమైనటువంటిది. కమలాలతో జగన్మాతను మీరు అర్చన చేస్తే జగజ్జనని మీ గృహాన్ని విడిచిపెట్టి వెళ్ళలేదు. శుక్రవారం పూట కనీసం ఎప్పుడైనా మీకు అవకాశం దొరికినప్పుడు కొన్ని కమలాలతో కానీ కనీసం ఒక కమలమైన అమ్మకు సమర్పించడం సర్వోత్కృష్టమైనటువంటిది. ఇవన్నీ బాహ్య పూజా విధానాలను గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇక యోగ మార్గంలో అంతరంగ కమలాలను వికసింపచేసి బ్రహ్మజ్ఞానులు అంతర్ముఖమైనటువంటి పూజ చేస్తూ సహస్రార కమలంలో తల్లిని నిరంతరం తమ హృదయంలో ప్రకాశింపచేసుకుంటూ ఉంటారు. అలక్ష్మీకరమైనటువంటి స్థానాలను గురించి మాట్లాడుకున్నప్పుడు వీటిని దరిద్ర దేవతా స్థానాలు అంటారు. కాటి పొగ మంచిది కాదు, ఆరోగ్యానికి ఇది చాలా చెడుపు చేస్తుంది. అందువల్ల కాటి పొగ అలక్ష్మీ స్థానం. మంచం నీడలో అలక్ష్మి ఉంటుంది. దీపం నీడలో అలక్ష్మి ఉంటుంది. బాగా చిరిగిపోయినటువంటి దుస్తులు, మలినంగా ఉన్నటువంటి దేహంతో ఉండడం, సోమరితనంగా ఉండడం, అతి నిద్రాలోనిలో అలక్ష్మి ఉంటుంది. ఎప్పుడు గృహంలో నిద్రించడం వలన ఆ గృహం అలక్ష్మికి స్థానం అవుతుంది. సోమరితనం లేకుండా వేకువజామున లేచి అన్ని పనులు చేసుకుంటూ దైవ ఆరాధన చేస్తూ పవిత్రంగా ఉత్సాహంగా సద్వర్తనంతో సదాచారంతో శుభ్రమైనటువంటి వస్త్రాలను ధరించి పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఎవరైతే నివసిస్తారో ఆ గృహాలు లక్ష్మికి నివాస స్థానాలుగా పేర్కొనబడ్డాయి. అందుచేతనే మహాలక్ష్మీదేవి స్వరూపమైనటువంటి వెండి బంగారాలను కాళ్లతో త్రొక్కడం కానీ నడుము నుంచి క్రింద భాగం వరకు బంగారాన్ని ధరించకూడదు అన్నటువంటిది మన సనాతన సాంప్రదాయం. వెండి ఆభరణాలు ధరించవచ్చు. ఈ వెండి బంగారాలను కాళ్లతో స్పర్శించడం వలన లక్ష్మికి అప్రియమవుతుంది. అంతేకాక ధాన్య రాశిని కానీ బియ్యాన్ని కానీ పాదాలతో త్రొక్కరాదు. పుష్పాలు, ధనము, గ్రంథాలను పవిత్రమైనటువంటి దైవానికి ఆరాధించబడి మర్నాడు తీసివేయబడినటువంటి నిర్మాల్యాన్ని కూడా పాదాలతో ఎటువంటి పరిస్థితుల్లో స్పర్శించకూడదు. దానివలన అలక్ష్మీకరమైనటువంటి చీకటి వారికి ఆవహిస్తుంది. అందుచేత ఇటువంటి చిన్న చిన్న ధర్మాలను తెలుసుకొని మన గృహంలో ఉన్నటువంటి చీకటిని పారద్రోలి మన గృహాలను లక్ష్మీదేవికి నిత్య నివాస మందిరాలుగా మనం చేసుకోవాలి. చెరుకు రసాలతో మహాలక్ష్మీదేవి యొక్క విగ్రహం మీ గృహంలో ఉంటే ఆ మహాలక్ష్మీదేవికి సంపుటిత శ్రీ సూక్తంతో చెరుకు రసాలతో అభిషేకం చేస్తే ఐశ్వర్యం ఆ గృహంలో సమృద్ధిగా వృద్ధి అవుతుంది. అంతేకాకుండా ఆవు నేతితో అమ్మకు అభిషేకం చేస్తే అష్టైశ్వర్య భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది. అష్ట దారిద్ర్యాలను, అష్ట కష్టాలను తొలగింపచేస్తుంది. సువర్ణ జలాలతో జగన్మాత అయినటువంటి మహాలక్ష్మికి అభిషేకం చేయడం వలన అపారమైనటువంటి సంపదలు గృహంలో వృద్ధి అవుతాయి. సువర్ణ జలములు అంటే కొన్ని బంగారు వస్తువులు, ఉంగరం కానీ ఏదైనా గాజు కానీ జలంలో వేసి ఆ జలాలను సువర్ణ జలాలు అంటారు. అటువంటి జలాలతో లక్ష్మీదేవి యొక్క విగ్రహానికి అభిషేకం చేయడం వలన అపారమైనటువంటి సంపదలను, బంగారాన్ని తల్లి ప్రసాదిస్తుంది. జగన్మాత అయినటువంటి లక్ష్మీదేవికి గంధాభిషేకం చేయడం వలన అపారమైనటువంటి కీర్తి ప్రతిష్టలను అనుగ్రహిస్తుంది. పసుపు కుంకాలతో అభిషేకం చేయడం వలన ఆ గృహంలోని ప్రతి స్త్రీలందరూ మంగళకరంగా లక్ష్మీకరమైనటువంటి తేజస్సుతో విరాజిల్లుతూ దీర్ఘ సుమంగళులుగా వర్ధిల్లుతారు. మహాలక్ష్మీదేవికి పుష్పాభిషేకం చేయడం వలన అనగా పద్మాల యొక్క రేకులను జలాలలో వేసి కొంచెం పన్నీరు కలిపి గంధం కలిపి ఆ పవిత్ర జలాలను మహాలక్ష్మీదేవి యొక్క మూర్తికి అభిషేకం చేయడం వలన అమ్మ యొక్క దివ్య అనుగ్రహానికి పాత్రులవుతారు. అంతేకాదు ఆ గృహానికి జగన్మాత సిరి సంపదలను తీసుకొని ప్రవేశిస్తుంది. ఇలాగా లక్ష్మీదేవిని గృహంలో నిలిపేందుకు అనేక పూజా విధానాలు
మన ఆధ్యాత్మికమైనటువంటి వేద పురాణాల్లో, ఇతిహాస గ్రంథాలలో వివరించబడ్డాయి. ముఖ్యంగా మన గృహంలో లక్ష్మీదేవిని స్థిర నివాసం ఏర్పరచుకునే విధంగా చేయాలి అంటే శ్రీచక్రాన్ని అక్కడ ప్రతిష్ఠించి ప్రతినిత్యము జగన్మాతకు సంపుటిత శ్రీ సూక్త మంత్రాలతో పఠనం చేయాలి. లేదా అర్చన చేయవచ్చు, కుంకుమార్చన కానీ పుష్పార్చన కానీ పద్మమణులతో శ్రీచక్రాన్ని పూజించడం వలన ఆ గృహంలో లేమి అన్నటువంటిది లేకుండా సమృద్ధమైనటువంటి సంపదలు వర్ధిల్లుతాయి. ఒకవేళ శ్రీచక్రాన్ని అర్చించే శక్తి లేనప్పుడు ఆ గృహంలో 40 శుక్రవారాల పాటు ప్రతి శుక్రవారం నాడు మహాలక్ష్మీదేవి యొక్క అష్టోత్తరంతో అమ్మను మీరు పూజించండి. కుంకుమ పూజ కానీ పుష్ప పూజ కానీ వనరించడం వలన గృహంలో ఉన్నటువంటి దారిద్ర్యం తొలగిపోతుంది. అన్ని దారిద్ర్యాల్లో కల్లా అతి భయంకరమైనటువంటి దారిద్ర్యం క్రోధం. న క్రోధో నచ మాశ్చర్యం న లోభో నా శుభామతిహి. సంపుటిత శ్రీ సూక్త ఫలాన్ని గురించి ఫలశ్రుతిలో తల్లిని పూజించినందువలన ఈ అవలక్షణాలన్నిటినీ మనలో తొలగిస్తుందనని మనం ఇదివరకు చెప్పుకున్నాం. మహాభారతం కాలంలో విదుర మహాశయులు, భీష్మ పితామహుల వారు, భగవాన్ శ్రీకృష్ణులు వీరందరూ దుర్యోధనునికి అనేక విధాలుగా ఎన్నో హితవచనాలను ప్రబోధించారు. కేవలం ఈర్ష్య వలన, ఓర్వలేనితనం వలన, అహంకారం వలన, క్రోధం వలన దుర్యోధనుడు తనకు తాను చెడుపు తెచ్చుకోవడం కాకుండా తన వారందరినీ యుద్ధంలో మరణించేటట్లుగా తనకు తానే వినాశనాన్ని చేతులారా కొని తెచ్చుకున్నాడు. దీనికంతటికీ కారణం దుర్యోధను యొక్క క్రోధము, అసూయ, ఈర్ష్యాది గుణాలే ప్రధాన కారణంగా మనకు కనిపిస్తుంది. క్రోధం వలన మనిషికి విచక్షణారహితులవుతారు, ధర్మపదంలో ప్రయాణం చేసేటువంటి అవకాశాన్ని మానవుడు పోగొట్టుకుంటాడు. అందుకే సత్యాన్ని ఆశ్రయించినటువంటి మానవునికి ధర్మపదంలో ప్రయాణించేందుకు తల్లి చేయి పట్టుకొని అడుగు అడుగు నడిపిస్తుంది. తల్లి ప్రసాదించే అపూర్వమైనటువంటి ఐశ్వర్యాలలో మొట్టమొదటి ఐశ్వర్యం శాంతి ఐశ్వర్యం. శాంతము అమ్మ స్వరూపం, జగజ్జనని శాంతిలక్ష్మి గదా. ఏ గృహంలో నిరంతరం వాదించుకోవడము, పెద్దగా మాట్లాడుకోవడము ఇలా ఉన్నప్పుడు లక్ష్మీదేవి ఆ గృహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి ఆ కళలు తొలగిపోతాయి. అప్పుడు గృహాలు అలక్ష్మికి నివాసాలవుతాయి. ఏ గృహంలో నిరంతరం దైవనామ సంకీర్తనం జరుగుతుంటుందో హాస మోద ప్రసంగాలతో గృహ వాతావరణం శాంతియుక్తంగా ఉంటుందో అటువంటి ఇళ్ళు అమ్మకు మిక్కిలి ప్రియమైనటువంటివి. అందువల్ల మనం తిన్నా తినకపోయినా, ఎన్ని రకాలైనటువంటి కష్టాలు ఉన్నా సరే భగవద్భక్తితో దైవాన్ని మనం ప్రార్థించి మన గృహ వాతావరణాన్ని శాంతితో నింపుకోవాలి. ఈ శాంతియుతమైనటువంటి వాతావరణం మహాలక్ష్మీదేవికి మిక్కిలి ప్రియమైనటువంటిది. ఎందువల్లంటే లక్ష్మీదేవి శుద్ధ సాత్వికమైనటువంటి దేవత. ఈ శుద్ధ సాత్వికమైనటువంటి దేవతకు సాత్వికమైనటువంటి వాతావరణం, పరిశుభ్రమైనటువంటి పరిసరాలు, కళకళలాడే ముందు చిన్న పూల తోట ఇవన్నీ అమ్మకు ప్రియమైనవి. ఒకవేళ మన గృహంలో అలాంటి పూల తోటలు అమర్చుకునేందుకు వీలు లేకపోయినా గృహంలో కొన్ని చిన్న మొక్కలు మనం పెట్టుకోవచ్చు. తులసి మొక్కలు, బెల్వ మొక్కలు, అశ్వద్ధ మొక్కలు ఇలాంటివి మనం కుండీలలో పెంచి గృహ వాతావరణంలో పెట్టుకోవడం వల్ల అన్ని దిక్కులలో మనం ఎక్కడికి వెళ్తున్నా దైవికమైనటువంటి వాతావరణం మన గృహంలో విరాజిల్లుతూ ఉంటుంది. భగవంతునికి సంబంధించినటువంటి చిత్రపటాలతో మన గృహాన్ని అలంకరించినప్పుడు మన హృదయాల్లో పవిత్ర భావాలు చోటు చేసుకుంటాయి. అసభ్యకరమైనటువంటి చిత్రాలు, అటువంటి సాహిత్యం కలిగినటువంటి గ్రంథాలు మన పవిత్ర గృహ పరిసరాల్లోనికి మనం రానివ్వకుండా జాగ్రత్త పడాలి. సత్సాంగత్యాన్ని మనం కలిగి ఉండాలి. అందుకే శూర్పణక తన అన్నకు వెళ్ళి ఎన్నో రకాలైనటువంటి అబద్ధాలు, చాడీలు ఇవన్నీ చెప్పి రావణుని యొక్క వంశానికే వినాశనాన్ని తీసుకుని వచ్చింది. అందువల్ల సత్సాంగత్యంలో మనం మంచి విషయాలను వింటాం, భగవంతుని గురించి మనం ప్రార్థిస్తాం, మన జన్మజన్మల కర్మ సంస్కారాలను పవిత్ర సత్సాంగత్యం నశింపచేస్తుంది. మహాలక్ష్మీదేవి యొక్క దివ్య అనుగ్రహాన్ని మనం పొందగలం. మన హృదయంలో ఉన్నటువంటి క్రోధం శమించిపోయి ఆ స్థానంలో అపూర్వమైనటువంటి శాంతం విరాజిల్లుతుంది. మానవునికి ఎంతో శ్రమ పడుతున్నా ఎందుకింత కష్టం వస్తుంది, ఎందుకింత శ్రమ కలుగుతుంది,
దీని కారణం ఏమిటి అని మనం చూచినప్పుడు మానవ హృదయంలో ఉన్నటువంటి అత్యాశ, గర్వం, క్రోధం, దుర్బుద్ధులే మానవుని యొక్క ఈ కష్టాలన్నిటికీ కారణమవుతూ ఉన్నాయి. వివేక శూన్యత్వం వలన జగన్మాతృమూర్తి అయినటువంటి తల్లి తాను ప్రవేశపెట్టిన మాయ వలన మానవుని హృదయంలో ఈ క్రోధం, ఈ దురాశలు ఇవన్నీ ప్రవేశించాయి. మహామాయ స్వరూపిణి అయినటువంటి తల్లి, కమలాలయంలో ఆసీనురాలైనటువంటి తల్లి, సాక్షాత్తు బంగారు లక్ష్మిగా విరాజిల్లేటువంటి తల్లి, కమలే కమలాలయే, కమలాలయంలో బంగారు లక్ష్మిగా ప్రకాశించేటువంటి జగన్మాతృమూర్తికి ప్రణామాలు చేస్తూ, ప్రసీద ప్రసీద అమ్మా, ప్రసన్నురాలు కావాలి, ప్రసన్నురాలు కావాలి, మా హృదయంలో అసంతృప్తి స్థానంలో సంపూర్ణమైనటువంటి సంతృప్తిని ప్రసాదించాలి, మా అవిశ్వాసాలన్నిటినీ నశింపచేసి పరిపూర్ణ విశ్వాసాన్ని అనుగ్రహించాలి, మా గృహాలను లక్ష్మీకాంతులతో విరాజిల్ల చేయాలి అంటూ ఈ శ్లోకంలో దేవిని ప్రార్థిస్తూ ఉన్నాం. అమ్మ ప్రార్థన, పూజ, శ్రీసూక్త పఠనం మనకు బాహ్యంలో అంతరంలో ఉన్నటువంటి శత్రువులందరినీ అణిచివేస్తుంది. బాహ్యంలో ఉన్నటువంటి శత్రువుల కంటే మన లోపల ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాది 6 శత్రువులు అతి భయంకరమైనటువంటివి. ఈ శత్రువులలో ఏ ఒక్క శత్రువునైనా సరే మనం లోపల ఉంచుకున్న రోజున మన పతనాన్ని మనం చేజేతులారా తెచ్చుకున్నటువంటి వారం అవుతున్నాం. అందుకే ఈ సంపుటిత శ్రీ సూక్తంలో న క్రోధో నచ మాశ్చర్యం న లోభో నా శుభామతి అంటూ అమ్మ యొక్క పవిత్ర పాదాంబుజాలను పూజించినందువలన, కీర్తించినందువలన మానవునికి ఏం లభిస్తుందంటే న క్రోధో నచ మాశ్చర్యం న లోభో, లోభబుద్ధి, మదమాశ్చర్యాదులు, క్రోధాదులు ఈ 6 శత్రువులన్నీ అణిగి నశించిపోతూ ఉన్నాయి. మనం అమ్మ యొక్క పవిత్రమైనటువంటి దివ్య ప్రకాశాన్ని మన గృహంలో నిలుపుకుందాం. ఉత్తర భాగం మన గృహంలో పరిశుభ్రంగా ఉంచుకుందాం. గృహంలో ఉత్తర భాగంలో ప్రతినిత్యం దీపం వెలిగించండి. లక్ష్మి ఆ గృహంలో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఈశాన్య భాగంలో ఒక చిన్న నీటి పాత్ర ఏర్పాటు చేసి అందులో ఏదైనా కొన్ని పుష్పాలను ఉంచండి. లక్ష్మి ఆ గృహంలో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ప్రతి శుక్రవారం నాడు మహాలక్ష్మీదేవికి 5 దీపాలను వెలిగించండి. మనకు దీపస్తంభాలలో 5 దీపాలు ఉంటాయి. అటువంటి దీపస్తంభం పెట్టుకొని ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనెతో కానీ దీపాన్ని వెలిగిస్తే చాలా శుభాలు జరుగుతాయి. ఆ గృహంలో లక్ష్మి నివాసం ఏర్పరచుకుంటుంది. ఒక తెల్లని కొత్త బట్ట తీసుకొని దాన్ని పన్నీటిలో బాగా ముంచి ఆరబెట్టి ఆ బట్టతో ఒత్తులు తయారు చేసి ఆ ఒత్తులతో దీపాన్ని వెలిగించండి. ఆ గృహాన్ని లక్ష్మి ఎప్పుడూ విడిచిపెట్టదు. గృహంలో మంచి సంభాషణలు జరిగే విధంగా మన గృహ వాతావరణాన్ని మలుచుకోవాలి. శాంతియుత వాతావరణం మన గృహంలో నెలకొనే విధంగా చూడండి. ఇటువంటివన్నీ మనం పాటించినప్పుడు మన గృహం లక్ష్మీకరమైనటువంటి తేజస్సుతో జాజ్వల్యమానంగా ప్రకాశిస్తుంది. వ్యాధులు ఆ ఇంట్లో ఉండనేరవు, దారిద్ర్య బాధ ఉండదు, అందరూ ఉత్సాహంగా ఉంటారు, కాంతితో ఉంటారు, మన గృహం శాంతితో ఉంటుంది. అద్భుతంగా మనం సమాజంలో మంచి కార్యక్రమాలు చేసేందుకు తల్లి మన చేతులను ఖచ్చితంగా వాడుకుంటుంది. సమాజ సేవకు మన జీవితాన్ని అంకితమయ్యే విధంగా కన్న తల్లి దీవిస్తుంది. విశ్వంలో ప్రతి ఒక్కళ్ళ గృహాలను జగన్మాత అయినటువంటి మహాలక్ష్మీదేవి లక్ష్మీకరమైనటువంటి సంపదలతో, సంపూర్ణ ఆరోగ్య భాగ్యంతో, పవిత్ర సంతానంతో, అద్భుత ఐశ్వర్యంతో నింపునుగాక, తన చల్లని దివ్యానుగ్రహాన్ని ప్రసాదించునుగాక, విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.